Hi, hello everyone. This is Soumya Sandeep. Welcome back to my channel, Soumya Slice of Life. Andarki namaskaram. Andaru bagunnaru anukuntunnanu. Na video ganaka meer first time chusinatlayite, please do subscribe and bell icon touch cheyandi. Ala touch chesina ventane na videos meeku notification lo vachestayi. Mamidikaya rasagaya ela chesukovalo chupistanu ingredients. So mamidikaya rasagayaku kavalsina ingredients 10 to 16 वरकु रेड चिल्लीस अंडी कोत्तिमीर कल्यमाकु नूलपोड़ी मेतिपोड़ी मामिडिकाय मुक्कलु वेल्लुल्लि रेब्बलु उल्लिगड्ड मुक्कलंडी. सो प्रासेस लोकि वेल्लिपोदाम. नेनु करी बाउल पेट्टेसुकोनि ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. అండ్ అంతలో పూట మనం వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి పెట్టుకోవాలండి. జీలకర్ర ఇది చిలకట్లాడాలి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాం. ఎండుమిర్చి ఇది ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి గోలగానే మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. లివర్ కొడాలి. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతాయి. కాస్త మగ్గాక సాల్ట్ వేసేసుకోవాలండి. మనము క్యాప్ పెట్టేసి దీన్ని మగ్గనిద్దాం. స్పూన్ సాల్ట్ అండి. ఇచ్చేసేసి మళ్ళీ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 2 మినిట్స్ అయితే ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం ఇష్టపడిన వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకుంటే ఇది మామిడికాయ పులుపు అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఆ ముక్కలతో పాటు బెల్లం కూడా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. అది మగ్గుతాయి, బెల్లం మెల్ట్ అవుతుంది. సో ఇంకా మనం క్యాప్ పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. డ్రైగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు. మాకు కొంచెం వెట్గా కొంచెం లిక్విడ్లా ఉంటే మాకు ఇష్టం. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక టీ గ్లాస్లో హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇది మగ్గించాలి. సో చూస్తున్నారు కదండి, ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇది వాటర్ ఆయిల్ బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మెంతిపొడి యాడ్ చేసుకుంటున్నామండి. ఇదొక్క మన టీ స్పూన్లో 1/4 వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడే కొరియాండర్ కూడా వేస్తున్నాను. ఫస్ట్లో వేస్తే అది కనిపించదు. సో ఇప్పుడు వేస్తే కరెక్ట్ కర్రీకి కనపడుతుంది. అండ్ కర్రీకి కూడా కర్రీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో నేను మిడిల్లో యాడ్ చేస్తాను ఎప్పుడైనా. సో మెంతి పొడి వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. సో ఇలా మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఉడికించేసుకోవడమే. సో మన పీసెస్ ఉడికాయని చూపిస్తున్న చూడండి. చూడండి పీసెస్ పీసెస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం లాస్ట్, ఇంకా మన కర్రీ అయిపోయిందండి. లాస్ట్లో నువ్వుల పొడి ఉంటుంది కదా, నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకుంటాము. సో అది కూడా నేను ఇందులో వేసేసాను. సో మన ఇది 1-2 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు. మీకు ఇది 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది కూడా. సో ఇది ఇప్పుడు మన కర్రీ అయిపోయిందండి. ఇది కొంచెం నువ్వుల పొడి ఉడికేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మామిడికాయ రసగాయ రెడీ అండి. సో మన కర్రీ రెడీ అయిపోయిందంటే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేశాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. సో ఇది ఎందుకు ఆపానంటే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది నార్మల్. సో రసగాయ రెడీ అయిపోయిందండి. మామిడికాయ రసగాయ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అత్త ఇది నీకోసమే కర్రీ. చూసారు కదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేసిన వెంటనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.